హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మోస్ట్ ఇంట్రెస్టింగ్ రెసిపీ చేసి చూపిస్తున్నాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అదేంటి అంటే మష్రూమ్ పీనట్ మసాలా చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ దానికోసం ఒక ప్యాన్ తీసుకున్నానండి. దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు 1 కప్ ఆఫ్ పల్లీలు తీసుకొని వేసుకుంటున్నాం. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ అండి. 1 మీడియం సైజ్ ఆనియన్ తీసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు యాడ్ చేస్తున్నాను టమాటోస్. 2 టమాటోస్ వేసుకున్నానండి మీడియం సైజ్వి. ఇవంతా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను పేస్ట్ కోసం. నెక్స్ట్ అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు యాడ్ చేస్తున్నాను గ్రౌండ్ నట్ పేస్ట్ అండి. ఇప్పుడు యాడ్ చేస్తున్న చిల్లీ పౌడర్, 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా ఆయిల్ ఫ్లోట్ అయిన తర్వాత మష్రూమ్స్ యాడ్ చేసుకోండి, లేకపోతే మనకు గ్రేవీ అనేది పచ్చివాసన వస్తుంది అన్నమాట. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు క్యాప్ పెట్టి కుక్ చేయండి. దీనిలోకి వాటర్ అనేది కొద్దిగా తక్కువే వేసుకోండి, ఎందుకంటే మష్రూమ్ నుంచి కూడా వాటర్ రిలీజ్ అవుతాయి మనకి. ఇప్పుడు యాడ్ చేసాను గరం మసాలా అండి. నెక్స్ట్ జీరా పౌడర్, అట్ ద సేమ్ టైం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసి మిక్స్ చేయండి. ఒకసారి ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే మన మష్రూమ్ పీనట్ మసాలా రెడీ అయిపోతుంది. ఇది రోటీస్లోకి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం జీరా రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఈసారి ఇలా ట్రై చేయండి. ప్రతిసారి జీడిపప్పే కాకుండా ఇలా పీనట్స్ కూడా వేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మన మష్రూమ్ పీనట్ మసాలా రెడీ అయిపోయింది చూసారా, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా.